ఇక ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు రాజ్యంగా విరుద్ధం. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇప్పటికే చాలా వరకు గందరగోళం సృష్టించిన నేపథ్యం. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో చాలా వరకు నష్టపోతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నాయి. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు నిజంగా రాజ్యాంగానికి విరుద్ధము. ఇవాళ ఉన్నటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీలో కూడా ఉద్యోగ అవకాశం రాలేకపోతుంది. అలాగే బీసీలో ఉన్నటువంటి బీసీ వల్ల కూడా ఉద్యోగ అవకాశం రాలేకపోతుంది. ఇవాళ ఈడబ్ల్యూసీ కోటలో వచ్చిన తర్వాత పూర్తిగా అయితే నష్టం జరిగేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళకైతే పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే నష్టం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నేపథ్యం కూడా రాసినాం. బీసీలకే ఈడబ్ల్యూసీ అని అన్నప్పుడు ఓపెన్ కేటగిరీ 50% నుంచి ఈడబ్ల్యూసీను రిజర్వేషన్ 10% తీయాలి, కానీ మొత్తం 100% 10% తీయడం అంటే అన్యాయంగా ఎస్సీ ఎస్టీ బీసీల పోస్టులను లాగేసుకొని ఓసీలకు ఇచ్చినట్లు కదా. ఈ మధ్యన ఈ విషయంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక నిబంధన, అగ్రవర్ణ కులాలకు ఒక నిబంధన, ఉపకార వేతన పొందాలంటే ఎస్సీలు 2 లక్షల ఆదాయం, ఎస్సీలకు 2 లక్షల ఆదాయం, బీసీలకు 3 లక్షల ఆదాయం ఉండేట్లు మాత్రమే ఆదాయం సర్టిఫికేట్స్ ఉండాలంటారు. అప్పుడే ఆయా సర్టిఫికేట్లు చెల్లుబాటు అవుతాయంటారు. అగ్రవర్ణ కులాలకు మాత్రం ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ కోసం 8 లక్షల ఆదాయం వరకు అనుమతించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఎస్సీలకు ఎస్టీలకు 2 లక్షల రూపాయల ఆదాయం ఉండాలని సర్టిఫికేట్లు చెప్తున్నారు. అలానే బీసీలకు 3 లక్షల ఆదాయం, అలానే ఈడబ్ల్యూసీ అగ్రవర్ణాలకి 8 లక్షలు ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళు 8 లక్షల ఆదాయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఈడబ్ల్యూసీ కోటాలకు సంబంధించి. ఇక్కడ ఉన్నటువంటి 8 లక్షల ఆదాయం వరకు అనుమతించారు. ఇది ఏ న్యాయస్థితుల ప్రకారము సమంజసం? ఇది ఆర్టికల్ 14 విరుద్ధం కదా. ఒక జిల్లాలో 6వ ర్యాంకు వచ్చిన బీసీ డి అబ్బాయికి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం ఉద్యోగం రాలేదు, కానీ 42వ ర్యాంకు వచ్చిన ఓసీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్సీ అమ్మాయికి జాబ్ రాలేదు, 452వ ర్యాంకు వచ్చిన ఓసీ అమ్మాయికి జాబ్ వచ్చింది. మరొక జిల్లాలో 70 ర్యాంకు వచ్చిన రవలి బీసీ బి అమ్మాయికి ఉద్యోగం రాలేదు, 188వ ర్యాంకు వచ్చిన ఓసీకి ఒక ఖమ్మం జిల్లా వరంగల్లో వచ్చినటువంటి నేపథ్యం. వరంగల్ అనుకుండా మెదక్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో 33 జిల్లాలు ఇదే పరిస్థితి. ఇవి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగిన అన్యాయానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీయగా ఈడబ్ల్యూసీలో 10% రిజర్వేషన్ వల్ల బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలకు, ముఖ్యంగా బీసీ బిడ్డలకు రావాల్సిన 1100 ఉద్యోగాలు రాకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మొత్తం 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈడబ్ల్యూసీ 10% రిజర్వేషన్ వల్ల 3,000 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కోల్పోయారు. అంటే బీసీ బిడ్డలు నోటికాడి కూడాను కూడా అన్యాయంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల పేర అగ్రకులాల పిల్లలకు కట్టబెట్టారు. ఈ నష్టానికి కారకులు ఎవరు? ఈ విధానం తెచ్చిన పాలకులు దీనిని ఎలా సమర్థించుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రిజర్వేషన్లు ఎక్కడైనా ఉన్నాయా? ఏ దేశ రాజ్యాంగమైనా ఇలాంటి విధానాన్ని అనుమతిస్తుందా? ఇది సహజ న్యాయమా? సూత్రాలకు విరుద్ధం కదా. తరతరాలకు దోపిడీ గురైన కులాలకు, సామాజికంగా వివక్ష గురైన కులాలకు, విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన కులాలకు రాజ్యాంగ నిర్మాతల సామాజిక కులాల సహజ న్యాయ సూత్రాలను అనుగుణంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్ విధానం. నిజానికి రాజ్యాంగ రచనలో బీసీలకు అన్యాయమే జరిగింది. ఎస్సీ ఎస్టీలతో పాటే బీసీలకు రిజర్వేషన్ ఆనడే లభించాల్సింది. అంబేద్కర్ ఆ ప్రయత్నం చేసినప్పటికీ అగ్రకులతో నిన్న రాజ్యాంగ సభ ప్రయత్నాలు అడ్డుకుంది. రాబోయే ప్రభుత్వాలు ఇతర వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం తగు చర్యలు తీసుకోవాలని మాత్రమే రాజ్యాంగం పేర్కొంది. 1955 నుంచి బీసీల పోరాటం చేస్తే కాకాలేశ్వర్ కమిషన్ వేసి రిపోర్ట్ను కోల్డ్ స్టోరీలో పెట్టారు. జనతా ప్రభుత్వం బీసీల స్థితిగతుల అధ్యయనానికి మండల కమిషన్ నియమించినప్పటికీ రిపోర్ట్ ఇచ్చినాటికి ప్రభుత్వం కూలిపోవడంతో ఆ నివేదికను అట్టగెక్కించారు. చివరకు వీసీ సింగ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే విపీ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. 40 సంవత్సరాలు పోరాడితే కానీ బీసీలకు రిజర్వేషన్ రాలేవు. ఆ ఫలాలు ఇప్పుడు అందుకున్న ఓపెన్ కేటగిరీలో పోటీపడుతున్నారు. బీసీ బిడ్డల నాటి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించినా, ఆ పార్టీ ఏ రకమైన పోరాటం చేయకపోయినా, కమిషన్ రిపోర్ట్ లేకపోయినా, ఏకపక్షంగా మెజార్టీ ఉందని రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూసీ తీసుకొచ్చి ఇప్పుడిప్పుడు ఓపెన్ కేటగిరీలో పోటీపడుతున్న బీసీ బిడ్డల నోట్ల మట్టి కొట్టింది. తన అంతందన అన్నట్లు బీసీ కమిషన్ చూసిన విధంగా బీసీ రిజర్వేషన్ పెంచమంటే 50% సీలింగ్ విధించిన న్యాయశాఖ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా 50% సీలింగ్ దాటిన రిజర్వేషన్లు సమర్థించడం విస్మయానికి గురి చేసింది. ఈడబ్ల్యూసీ అమలుకై విద్యా సంస్థలు ప్రత్యేకంగా 10% సీట్లు పెంచుతామని, తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం జరిగిందని నమ్మపలికిన కేంద్రం ఎన్ని విద్యా సంస్థలు 10% సీట్లు పెంచిందని, సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టిస్తుందన్న కేంద్రం ఏ శాఖలో ఎన్ని పోస్టులు సృష్టించిందో, ఈడబ్ల్యూసీ అమలు చేస్తున్న రాష్ట్రాలు ప్రత్యేక సీట్లు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అమలు చేస్తున్నాయా, మన రాష్ట్రంలో వైద్య విద్యా సంస్థలో ఏం జరిగింది, ప్రత్యేక సీట్ల సూపర్ న్యూమరీ
పోస్టుల ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు వాటా ఉండదా? ఆర్థిక ప్రతిపాదన ఇచ్చినప్పుడు ఈడబ్ల్యూసీ ఓసీలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా వర్తింపజేసిన కొంత న్యాయం అనిపించేది. ఇలా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు వరిస్తే ఈడబ్ల్యూ వర్తించని ప్రత్యేక నిబంధన పెట్టి ఓసీ పక్షపాతాన్ని చాటుకుంది ఈడబ్ల్యూ తెచ్చిన ఈ పార్టీలు. రూడు ఈడబ్ల్యూసీకి సంబంధించి ఏ విధంగా ఉందో ఇక్కడ చాలా వరకు తెలియాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నటువంటి ఏ విధంగా కోల్పోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చెప్పగానే చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి ఎట్లుందంటే, ఇక్కడ ఉన్నటువంటి స్పష్టమైన అంశాన్ని ఇక్కడ మనం తీసుకున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు, వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా, వాళ్ళు రావాల్సినటువంటి వాటా ప్రకారంగా వాళ్ళు రావాల్సినటువంటి ఉద్యోగాలు రాలేదు. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీకి రావాల్సినటువంటి ఉద్యోగం, ఇక్కడ ఎస్సీకి రావాల్సినటువంటి ఉద్యోగం రాలేదు, ఇక్కడ బీసీకి రావాల్సిన ఉద్యోగం రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీసీడీ అబ్బాయికి 14వ విరుద్ధం కాదా, జిల్లాల 60 ర్యాంక్ వచ్చినటువంటి బీసీడీ అబ్బాయికి స్కూలు అసిస్టెంట్ ఉద్యోగం రాలేదు. అలానే ఎస్సీకి సంబంధించిన అమ్మాయికి, ఎస్సీకి సంబంధించిన అమ్మాయి కూడా ఇలా ఉద్యోగం రాలేదు. ఎస్సీకి రాలేదు, బీసీకి రాలేదు. వాళ్ళు రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళు రావాలి. వాళ్ళ ఆదాయం 2 లక్షలు. ఇలా ఓబీసీ ఆదాయం, ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన రిజర్వేషన్ 8 లక్షలు. ఇవాళ 8 లక్షల ఆదాయం ఉన్నా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. ఇవాళ వాళ్ళకన్నా తక్కువ మార్కులు వచ్చినా ఈడబ్ల్యూసీ కోటాలో ఎస్సీ నుంచాలు కానీ బీసీ నుంచాలు కానీ వాళ్ళ కోటా నుంచాలు కూడా వెళ్ళిపోయింది. వీళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈడబ్ల్యూసీ కోటాలో, ఇలా కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూసీ కోటాలో సుమారుగా మొన్న జరిగినటువంటి టీచర్ల ఉద్యోగ నియామకాల్లో ఇవాళ 3000 ఉద్యోగాలు కోల్పోయారు ఎస్సీ ఎస్టీలు. ఇలా 3000 ఉద్యోగాలు కోల్పోవడానికి ఇలా ప్రధాన కారణం ఈడబ్ల్యూసీ కోటానే. ఈడబ్ల్యూసీ కోటాలో 10% రిజర్వేషన్ ఏ విధంగా చేస్తున్నారు? ఇలా ఎస్సీ ఎస్టీలు ఓపెన్ కేటగిరీలో ఇలా సీటు సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఇలా వాళ్ళ దిక్కుముక్కి లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎస్సీల కన్నా బీసీల కన్నా ఇలా అగ్రవర్ణ స్థాయిలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎస్సీ ఎస్టీల కడుపు కూడా కొట్టేటువంటి నేపథ్యం ఉంది. దానికి ఉదాహరణ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది ఏ విధంగా అయితే ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థం కానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి వార్త.